Hi, welcome to our channel. Ippudu manam telusukoboye topic automobile transmission system. So automobile lo manaki telisindi enti andi intavaraku manaki enni components untayi daniki sambandhinchina main functions enti annadi telusukunnam kada. So automobile transmission system ante ఆటోమొబైల్ అంటే మనం తీసుకున్న వెహికల్ ఏదైతే ఉందో దానికి పవర్ని సప్లై చేసి కండిషన్లోకి తీసుకురావటం అంటే మూవ్ చేయటం అన్నమాట. వెహికల్ని మూవ్ చేసుకోవటాన్ని మనం ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటారు. ఈ పవర్ అన్నది దేనివల్ల మనం డెవలప్ చేస్తాము, దేంతో మనం డెవలప్ చేస్తాము అంటే ఇంజన్ ద్వారా మనం పవర్ని డెవలప్ చేస్తాం. సో అటువంటి ఇంజన్ నుంచి డెవలప్ అయిన పవర్ మనకి వీల్స్ వరకు వెళ్ళడానికి అంటే వీల్స్ని రొటేట్ చేయటానికి కావలసిన వేరియస్ కాంపొనెంట్స్ వల్ల మనకి ఈ వెహికల్ అన్నది మూవ్ అవుతుంది. అంటే సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని మనం ఏమంటాము, ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం అన్నమాట. అంటే పవర్ ప్రొడ్యూస్ అయిన పవర్ ఇంజన్ నుంచి డ్రైవింగ్ వీల్స్ వరకు వెళ్తుంది. అంటే ఈ కాంపొనెంట్స్ వల్ల మనకి ద్వారా వెళ్తుంది కాబట్టి మొత్తం ఈ సిస్టమ్ అంతటినీ కూడా ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటారన్నమాట. సో చూడండి, ఇందులో ఫస్ట్ పాయింట్ ద పవర్ డెవలప్డ్ బై ఇంజన్ is ultimately aim to turn the wheels so that the vehicle can move on the road. అంటే రోడ్డు మీద మూవ్ అవడానికి కావాల్సిన పవర్ని ఇంజన్ ద్వారా డెవలప్ చేసి దాన్ని వీల్స్ వరకు టర్న్ చేసి వెహికల్ని మూవ్ చేస్తాం. ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద వేరియస్ కాంపొనెంట్స్ దట్ ఈస్ క్లచ్, గేర్ బాక్స్, యూనివర్సల్ జాయింట్స్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్స్ అండ్ యాక్సిల్స్. సో మనం ప్రొడ్యూస్ చేసిన పవర్ ఈ కాంపొనెంట్స్ ద్వారా మనకి వీల్స్ వరకు వచ్చి వీల్స్ నుంచి మనకి వెహికల్ అన్నది మూవ్ అవుతుంది. దట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది పవర్ ఫ్రమ్ ఇంజన్ టు డ్రైవింగ్ వీల్ త్రూ ఆల్ దీస్ కాంపొనెంట్స్ ఈజ్ కాల్డ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఈ కాంపొనెంట్స్ నుంచి కూడా మనకి వచ్చిన పవర్ని వీల్స్ వరకు తీసుకువచ్చి దాని నుంచి వీల్ అనేది మూవ్ అవుతుంది కదండి. దీనికి ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. అది సింపుల్గా కొన్ని లెటర్స్లో మనం గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ ఏంటి, ఇంజన్ అన్నది అంటే మనం పవర్ అన్నది ఎక్కడ డెవలప్ చేస్తున్నాం, ఇంజన్. సో ఈ సో ఇంజన్ ఈ ఆ తర్వాత సి అంటే క్లచ్ అంటే ఈసీజీ. ఈసీజీ అంటే ఈ అంటే ఇంజన్, సి అంటే క్లచ్, జి అంటే గేర్ బాక్స్. నెక్స్ట్ యూనివర్సల్ జాయింట్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్. నెక్స్ట్ రేర్ యాక్సిల్, ఫ్రంట్ యాక్సిల్ అండ్ వీల్స్, ఆర్ ఫ్రంట్ యాక్సిల్, రేర్ యాక్సిల్ అండ్ వీల్స్. సో ఈ అంటే ఇంజన్, సి అంటే క్లచ్, జి అంటే గేర్ బాక్స్, అలాగే యు అంటే యూనివర్సల్ జాయింట్, ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ డిఫరెన్షియల్. సో రేర్ యాక్సిల్ అలాగే ఫ్రంట్ యాక్సిల్ అండ్ వీల్స్. సో దీన్ని ఇవన్నీ కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని డ్రా చేయొచ్చు. సో బ్లాక్ డయాగ్రామ్ కాబట్టి బ్లాక్స్ ద్వారానే చేసుకున్నామండి. ఇది ఏంటంటే ఈ ఈసీజీ అన్నది అంతా కూడా ఫ్రంట్ యాక్సిల్ అంటే ఫ్రంట్ సైడ్ చాసెస్కి ఫ్రంట్ సైడ్లో ఉంటుందన్నమాట. మనకి ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం
ఓకేనా? ఇది ఇంజిన్, క్లచ్, గేర్ బాక్స్. కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ మనకి ఏంటి, యూపీడీ. యూపీడీ అంటే యూనివర్సల్ జాయింట్. యూనివర్సల్ జాయింట్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఒక రౌండ్గా మనం డొనేట్ చేసుకుందాం. యూనివర్సల్ జాయింట్. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్. షాఫ్ట్ అంటే రౌండ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది కాబట్టి ఇలా. నెక్స్ట్ డిఫరెన్షియల్. సో డిఫరెన్షియల్ని డీతోనే మనం డినోట్ చేసుకుందాం. ఇది డిఫరెన్షియల్. నెక్స్ట్ ఇవి ఈ 3 1 2 3 అంటే యూపీడీ అయిపోయింది. యూనివర్సల్ జాయింట్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ఎఫ్డబ్ల్యూ, రేర్ ఆక్సియల్, ఫ్రంట్ ఆక్సియల్ అండ్ వీల్స్. సో మనకి ఇక్కడ డిఫరెన్షియల్ నుంచి మనకి రేర్ ఆక్సియల్స్ అన్నవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి వీల్స్. ఓకేనా అండి? సో ఫ్రంట్ ఆక్సియల్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి, ఫ్రంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంజిన్లోనే మనకి, ఇంజిన్ దగ్గరే మనకి ఫ్రంట్ ఆక్సియల్స్ అన్నవి ఉంటాయి. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇలా కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదండి ఆటోమొబైల్ గేర్ బాక్స్, ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టంలో. సో ఇందులో ఈసీజీ, యూపీడీ, ఆర్ఎఫ్డబ్ల్యూ, ఇది కనుక గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజీగా బ్లాక్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఈసీజీ, యూపీడీ, ఆర్ఎఫ్డబ్ల్యూ. సో ఈసీజీ అంటే ఏంటి, ఇంజన్, క్లచ్, గేర్ బాక్స్ అన్నది మనకి ఫ్రంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ యూపీడీ అన్నది ఏంటి, యూనివర్సల్ జాయింట్స్, అలాగే ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్. నెక్స్ట్ ఆర్ఎఫ్డబ్ల్యూ అంటే రేర్ ఆక్సియల్, ఫ్రంట్ ఆక్సియల్, వీల్స్. రేర్ ఆక్సియల్స్ తెలుసు, ఫ్రంట్ ఆక్సియల్ తెలుసు, వీల్స్ కూడా తెలుసు. సో మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, ఇంజన్లో పవర్ అన్నది డెవలప్ అవుతుంది. ఆ ఇంజన్ తర్వాత మనకు వచ్చేది ఏంటి, ఎక్కడికి వస్తుంది, క్లచ్కి వస్తుంది. సో క్లచ్ అన్నది ఒక మెకానికల్ డివైస్. సో క్లచ్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్. సో ఇది ఎక్కడెక్కడ మనకి లొకేట్ చేస్తున్నాం, అంటే ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం దీన్ని, ఇన్ బిట్వీన్ ఇంజిన్ అండ్ గేర్ బాక్స్. సో అదే లొకేషన్ అన్నది రాస్తాం. సో క్లచ్ అనేది లొకేటెడ్ బిట్వీన్ ఇంజిన్ అండ్ గేర్ బాక్స్. సో క్లచ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, అంటే మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఒక మెకానికల్ డివైస్. ఈ మెకానికల్ డివైస్ ఏంటి అంటే ఎంగేజింగ్ అండ్ డిసెంగేజింగ్ ప్రోగ్రామ్ అన్నది చేస్తుంది, అంటే ఆ ఫంక్షన్ అనేది చేస్తుంది. దేనికి, ఇంజిన్కి, అలాగే గేర్ బాక్స్కి ఎంగేజింగ్ అండ్ డిసెంగేజింగ్ అన్న ఫంక్షన్ని చేస్తూ ఉంటుంది అన్నమాట. క్లచ్ కనుక ఎంగేజింగ్ మోడ్లో ఉంది అంటే పవర్ అన్నది ఇంజిన్ నుంచి గేర్ బాక్స్కి ట్రాన్స్మిషన్ అన్నది జరుగుతుంది. ఏంటి, ఎంగేజ్ పొజిషన్లో. ఎంగేజ్ పొజిషన్లో కనుక ఉంటే పవర్ అన్నది ఇంజిన్ నుంచి గేర్ బాక్స్కి వెళ్తుంది, క్లచ్ కనుక ఎంగేజింగ్ పొజిషన్లో ఉంటే. అదే డిసెంగేజింగ్ పొజిషన్లో ఉంటే పవర్ అన్నది ట్రాన్స్మిట్ అవ్వదు. ఎప్పుడు అంటే ఇంజిన్ అన్నది రన్నింగ్లో ఉన్నా కూడా మనకి పవర్ అన్నది ట్రాన్స్మిట్ అవ్వదు అన్నమాట. అది మెయిన్ ఫంక్షన్. సో క్లచ్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్. క్లచ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇంజిన్ అండ్ బిట్వీన్ ద ఇంజిన్ అండ్ ద గేర్ బాక్స్. క్లచ్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ద పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్. When the clutch is in engaged position, the power flows from the engine to gearbox and the vehicle is moves. When the clutch is in disengaged position, the power does not flows to the gearbox and the vehicle
స్టాప్స్ వైల్ ద ఇంజన్ ఈజ్ స్టిల్ రన్నింగ్. అంటే ఇంజన్ అన్నది రన్నింగ్లో ఉన్నా కూడా క్లచ్ అన్నది ఎంగేజ్ అవ్వకుండా కనుక ఉన్నట్టయితే పవర్ అన్నది ట్రాన్స్మిట్ అవ్వదు. గేర్ బాక్స్ అండి, సో గేర్ బాక్స్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ క్లచ్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ టు స్టార్ట్ అన్ ఆటోమొబైల్ ఫ్రమ్ రస్ట్ పుల్లింగ్ మోర్ బ్లోడ్స్ అండ్ క్లైంబింగ్ బ్రిడ్జెస్ హిల్ అండ్ మీటింగ్ అదర్ రెసిస్టెన్స్ హై టార్క్ ఈజ్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ అకాంప్లిష్డ్ బై సెట్ ఆఫ్ గేర్స్ ఈజ్ కాల్డ్ గేర్ బాక్స్ ఆర్ ట్రాన్స్మిషన్. సో మనకి అలాంటి కండిషన్లో ఇంకా మోర్ టార్క్ కలిగే స్పీడ్ కావాలి కాబట్టి కొన్ని సెట్ ఆఫ్ గేర్స్ని కలిపి మనం ట్రాన్స్మిషన్ అంటాం. అలాగే ఇది స్పీడ్ ఇంక్రీజింగ్కి డిక్రీజింగ్కి కూడా యూజ్ అవుతుంది. ద వీల్స్ స్పీడ్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ఆర్ రెడ్యూస్డ్ టు అప్టైన్ మోర్ స్పీడ్ ఆర్ టార్క్. సో నేను ఇక్కడ ఏంటంటే పాయింట్ వైజ్ రాయలేదండి, జస్ట్ పారాగ్రాఫ్ వైజ్ రాస్తాను. మీరు మాత్రం ఎగ్జామ్స్లో పాయింట్ వైజ్ రాయండి, ఒకవేళ నోట్ చేసుకున్నట్టయితే. సో మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఈసీజీ అన్నది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యూపీడీకి చూద్దాం, యూపీడీ ఎలా ఉంటుందో చూద్దాం. సో యూనివర్సల్ జాయింట్, ఈ యూనివర్సల్ జాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ కనెక్షన్. అంటే దేని మధ్యలో ఫ్లెక్సిబుల్ కనెక్షన్ టు రిజిడ్ షాఫ్ట్స్, అంటే రెండు రిజిడ్ షాఫ్ట్స్ దగ్గర మనం ఫ్లెక్సిబుల్ కనెక్షన్ అన్నది అట్ అన్ యాంగిల్, అంటే ఒక యాంగిల్లో మనం ఒక రెండు రిజిడ్ షాఫ్ట్స్ని ఫ్లెక్సిబుల్గా కనెక్ట్ చేసేదే ఈ యూనివర్సల్ జాయింట్స్ అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే మనం రెండు యూనివర్సల్ జాయింట్స్ని యూజ్ చేసాం. అదే ఇక్కడ ఇది ఫస్ట్ వన్ అండ్ ఈ సెకండ్ వన్, అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫస్ట్ ఎండ్ అలాగే ప్రొపెల్లర్ షాఫ్ట్ సెకండ్ ఎండ్ దగ్గర మనం యూనివర్సల్ జాయింట్స్ని యూజ్ చేసామన్నమాట. ఓకేనండి. సో అదే వన్ యూనివర్సల్ జాయింట్ ఈజ్ లొకేటెడ్ ట్రాన్స్మిషన్ నథింగ్ బట్ ఏ గేర్ బాక్స్. సో లొకేటెడ్ బిట్వీన్ ట్రాన్స్మిషన్ మెయిన్ షాఫ్ట్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్. సో గేర్ బాక్స్ నుంచి వచ్చిన షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫస్ట్ ఎండ్. నెక్స్ట్ అనదర్ జాయింట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ అదర్ ఎండ్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ డిఫరెన్షియల్. అదర్ ఎండ్ అంటే సెకండ్ ఎండ్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ డిఫరెన్షియల్కి కనెక్ట్ చేసేదే యూనివర్సల్ జాయింట్స్. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొపెల్లర్ షాఫ్ట్. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏంటి, గేర్ బాక్స్కి అలాగే డిఫరెన్షియల్కి మధ్యలో విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ జాయింట్స్, అంటే గేర్ బాక్స్కి డిఫరెన్షియల్కి మధ్యలో ఉన్నదే ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్. దేనితో కలిసి ఉంది, యూనివర్సల్ జాయింట్స్తో కలిసి ఉంది, దీన్ని మనం ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ట్రాన్స్మిట్ ద పవర్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు డిఫరెన్షియల్ మెయిన్ ఫంక్షన్. అలాగే సింపుల్ ఫంక్షన్ అన్నమాట, ఎక్కడ లొకేట్ చేస్తామో రాస్తాము, అలాగే మెయిన్ ఫంక్షన్ ద పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు డిఫరెన్షియల్. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెన్షియల్. ఈ డిఫరెన్షియల్ కూడా ఎక్కడ ఉంది, డిఫరెన్షియల్ ఈజ్ సూటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్, ఎండ్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్ దగ్గర ఉంది అండ్ బిట్వీన్ ద టూ రేర్ యాక్సిల్స్. ఈ రేర్ యాక్సిల్స్ కూడా కొంచెం లోపలికి ఉంటాయండి, ఈ లోపలికి ఉన్నవి రేర్ యాక్సిల్స్, మధ్యలో కూడా మనకి ఈ డిఫరెన్షియల్స్ అన్నవి ఉంటాయి. ఈ డిఫరెన్షియల్స్కి ఏంటి అంటే ఈ డిఫరెన్షియల్ వల్ల మనకి టూ పర్పసెస్ అన్నవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇట్స్ టర్న్స్ ద పవర్ అట్ రైట్ యాంగిల్ ఫ్రమ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్ టు ది రేర్ యాక్సిల్. సెకండ్ వన్ ఈజ్ ఇట్ ప్రొవైడ్ ద రిలేటివ్ మోషన్ టు ది టూ రేర్ వీల్స్ వెన్ ద వెహికల్ టేక్స్ ఏ టర్న్. అంటే రైట్ యాంగిల్ పవర్ని రైట్ యాంగిల్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా రేర్ యాక్సిల్కి ట్రాన్స్మిట్ చేస్తుంది, అలాగే రిలేటివ్ మోషన్ అన్నది ఈజీ ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తుంది. ఎప్పుడు టర్న్స్ అన్నవి తీసుకుంటున్నప్పుడు మనకి ఈ డిఫరెన్షియల్ అన్నది మెయిన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రేర్ యాక్సిల్,
rear axle, front axle, wheels. Wheels manaki telusandi supports the weight of the vehicle and transmit the power so that vehicle moves on the road. Adi simple ga wheels. Ivi wheels. Next front axle enti ante dead axle an kuda antaru. So front axle ne maniki dead axle an kuda antaru anamata. So okay nandi. Enduku alaga antaru ante etuvanti power transmission loni maniki idi involve avadannamata. జస్ట్ దాని ఫంక్షన్ ఏంటో అదే చూస్తుంది. అంతేగాని ఈ పవర్ ట్రాన్స్మిషన్ అంటే క్లచ్ నుంచి గేర్ బాక్స్ నుంచి యూనివర్సల్, ఈ ఈసీజీ, పీసీడీ వీటిల్లో కూడా ఎటువంటి మనకి ఇన్వాల్వ్ అవ్వదు. అందుకని దీన్ని మన డెడ్ యాక్సిల్ అని కూడా అంటాం అన్నమాట. ఇది కూడా క్యారీ ద వెయిట్ అండ్ వెయిట్ ఆఫ్ ది వెహికల్ అండ్ ఆల్సో ఫెసిలిటేట్ ద సస్పెన్షన్స్ అండ్ స్టీరింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ని కలిగి ఉంటుంది ఫ్రంట్ యాక్సిల్. అదే రేర్ యాక్సిల్ వరకు వచ్చేస్తే ద పవర్ అప్టైన్డ్ ఫ్రమ్ డిఫరెన్షియల్స్ ట్రాన్స్మిటెడ్ టు ది రోడ్ వీల్స్ త్రూ ద రేర్ యాక్సిల్ ఆఫ్ షాఫ్ట్స్. అంటే రేర్ యాక్సిల్ ఆఫ్ షాఫ్ట్స్ నుంచి మనకి ఈ డిఫరెన్షియల్ వీల్స్కి పవర్ అన్నది సప్లై చేస్తుంది, అంటే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆఫ్ షాఫ్ట్స్ ఆఫ్ The half shafts are connected to the differential at one end and other end is connected to the wheels. ఇదే ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో కంట్రోల్స్ ఉంటాయి. అంటే కంట్రోల్స్ అంటే మనకి బేసిక్గా ఉండేవి ఏంటి, స్టీరింగ్, అలాగే బ్రేక్ సిస్టమ్స్. స్టీరింగ్ సిస్టమ్ అలాగే బ్రేక్ సిస్టమ్. స్టీరింగ్ ఏంటి అంటే చేంజ్ ద డైరెక్షన్. స్టీరింగ్ సిస్టమ్ ఏంటి, చేంజ్ ద డైరెక్షన్. అదే బ్రేక్ సిస్టమ్, స్టాప్ ద ఆర్ స్లో డౌన్ ద వెహికల్. అలాగే నెక్స్ట్ ఆక్సిలరీస్. సో ఈ ఆక్సిలరీస్లోకి వచ్చేసరికి ఏంటంటే హారన్ సిస్టమ్స్ అని, లైటింగ్ సిస్టమ్స్ అని చాలా ఉంటాయి కదా మనకి. స్టార్టింగ్ సర్క్యూట్, ఛార్జింగ్ సర్క్యూట్, నెక్స్ట్ హార్న్ సర్క్యూట్, గేజెస్ అంటే మన పెట్రోల్ ఆర్ ఆయిల్ ఏదైతే ఫ్యూయల్ మనం యూజ్ చేస్తున్నామో ఆ ఫ్యూయల్ ఇండికేషన్, స్పీడ్ ఇండికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాక్సిలరీస్లోకి వస్తాయి అన్నమాట. సో ఇది అండి ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.